తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆర్కిరేవుల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు సర్పంచ్ మట్ట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పేద వృద్ధులకు వికలాంగులకు పళ్ళు మరియు దుప్పట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు మండల ఎంపీపీ కాకర్ల నారాయణ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నవరత్నాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. అదేవిధంగా అభివృద్ధి పథకంలో వెళ్తుందని అన్నారు. జడ్పీటీసీ బొంత వెంకటలక్ష్మి మాట్లాడుతూ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నాయని అభినందించారు. ధర్మవరం గ్రామానికి చెందిన ఎంపీటీసీ జొన్నకోటి కోమలి మాట్లాడుతూ పేద ప్రజలకు ఏ అవసరాలు కావాలో అని గుర్తించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ ఆయన ఎన్నో కానుకలు ఇచ్చారు. కావున ఆయన్ను 2024లో ముఖ్యమంత్రిని చేసి ఆయనకి కానుక ఇద్దామని అన్నారు. వైసీపీ నాయకులు కంటమని రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వంలో పేదలకు పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ నాయకుల వద్దకు కాలు అరిగేలా తిరిగేవారు. మన ప్రభుత్వంలో వాలంటీర్కి ఇచ్చిన అర్జీ పెట్టుకుంటే వెంటనే ఇంటి వద్దకు వచ్చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. సర్పంచ్ మట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా నా గ్రామాన్ని ప్రజల మరియు ఎంపీపీ సహకారంతో అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని అన్నారు. మీరంతా వచ్చి ఇక్కడ నేను ఎంత ఘనంగా జరుగుతుందని ఊహించలేదు. మరి మీరందరూ కూడా వచ్చి జగనన్న గుర్తులోని ఎంత ఆహ్లాదకర వాతావరణం జరుగుతుంది చాలా సంతోషం నాకు విషయం. అలాగే మరి మీ సర్పంచ్ గారు కూడా యువకుడు మరి ఈ గ్రామం కోసం మంచి కష్టపడుతున్నాడు. మొన్న ఈ గ్రామ అభివృద్ధి వరకు 20 లక్షలు రైలు ట్రాన్స్ఫర్ చేశాం. అది పద్మానికి పనులు మొదలు పెడతారు. మరి అవి అయిన వెంటనే మళ్ళా కూడా గ్రాంట్ ఇచ్చి మీ గ్రామానికి మంచి ఇంతవరకుగా మన మండలంలో కూడా సాయపడతానని మేము ప్రోత్సాహంగా ఉంటున్నందుకు మేము కూడా మీ గ్రామానికి తప్పనిసరిగా నిధులు ఇచ్చి మంచి అభివృద్ధి పనులను తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను.